మాలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారు గని కూలిన ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక దీంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మాలిలోని నైరుతి కౌలికోరు ప్రాంతంలోని కంగబాద్ జిల్లాలో గోల్డ్ మైన్ తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడ ప్రభుత్వ జాతీయ జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్ అధికారి తెలిపారు. అంతేకాదు 4 రోజుల క్రితమే ఈ దారుణం జరిగినట్లు వారు ధృవీకరించారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఇక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఆఫ్రియాలోని 3 అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. మారుమూల ప్రాంతాలలో భద్రతా చర్యలను పాటించకుండా అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతూ ఉండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. అయితే తాజా సంఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దారుణం జరిగే సమయంలో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు తెలిపారు. అయితే గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో నివసించే మైనర్లు ప్రజలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.